జిల్లా గుంతకల్లు ఓ లాడ్జ్ లో ఇంజనీరింగ్ ఒకరు బెదిరించి మరొకరు విద్యార్థినిపై పలుమార్లు అత్యాచారం చేశారు తాడిపత్రి నియోజకవర్గంలోని ఓ మండలానికి చెందిన విద్యార్థిని విజయవాడలో బిటెక్ చదువుతున్నారు ప్రేమిస్తున్నానంటూ ఆమె వెంట పడ్డ కృష్ణారెడ్డి విద్యార్థిని నమ్మించడం కోసం బ్లేడ్ తో చేతులు కోసుకున్నాడు ఆ తర్వాత కృష్ణారెడ్డి ఆ విద్యార్థినితో చనువు పెంచుకున్నాడు ఇదే అదునుగా భావించిన కృష్ణారెడ్డి తన లైంగిక కామవాంఛ తీర్చుకోవడానికి బెంగళూరుకు రావాలని బెదిరించాడు దీంతో ఆమె గత నెల ఇరవైనా బెంగళూరుకు వెళ్లింది కృష్ణారెడ్డి తన స్నేహితుడి రూమ్ లో ఉంచి ఆ బీటెక్ విద్యార్థినిని బెదిరించి నాలుగు రోజుల పాటు లైంగిక దాడికి పాల్పడ్డాడు అంతటితో ఆగకుండా ఆ విద్యార్థిని తనతో ఉండే ఫోటోలను సెల్ఫోన్లో చిత్రీకరించారు ఇదిలా ఉంటే ఆ విద్యార్థిని బెంగళూరు నుంచి స్వగ్రామానికి చేరుకుని విజయవాడకు బయలుదేరింది ఈ క్రమంలో ఆమె ఫోన్కు ఫోన్ చేసిన కృష్ణారెడ్డి స్నేహితుడు గుంతకల్లుకు చెందిన దివాకర్ బెంగళూరులో కృష్ణారెడ్డితో ఏకాంతంగా గడిపిన ఫోటోలు వీడియోలు ఉన్నాయంటూ బెదిరించాడు తన కామవాంచ తీర్చకపోతే తన దగ్గరున్న ఫోటోలను మీ స్నేహితులకు కుటుంబీకులకు పంపుతానని బెదిరించాడు దీంతో గత్యంతరం లేక ఆ ఇంజనీరింగ్ విద్యార్థిని గుంతకల్లుకు చేరుకుంది ఆ విద్యార్థినిని ఓ లాడ్జ్ కు తీసుకెళ్లి రెండు రోజుల పాటు లైంగిక దాడి చేశాడు అయితే ఆ విద్యార్థినితో సన్నిహితంగా ఉన్న ఫోటోలు వీడియోలను దివాకర్ తన స్నేహితులకు పంపించాడు అవి కాస్త అదే మండలానికి చెందిన సుదర్శన్ రెడ్డికి చేరడంతో ఆమె కుటుంబ సభ్యుల దృష్టికి తీసుకెళ్లాడు బీటెక్ విద్యార్థినితో కలిసి అత్యాచారంపై అనంతపురం దిశ పోలీసులకు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు దీంతో రంగంలోకి దిగిన టూ టౌన్ పోలీసులు ఆమెపై లైంగిక దాడికి పాల్పడిన దివాకర్ ను అదుపులోకి తీసుకుని అనంతపురంకు తరలించారు